హాయ్ వ్యూవర్స్, ఆచార్య అదేవిధంగా లైగర్ ఈ రెండు సినిమాలు ఎంత డిజాస్టర్ టాక్ తెచ్చుకునే మనం చూసాం. అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఆచార్య సినిమా నిర్మాత వచ్చేసి రామ్ చరణ్ ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. ఇక లైగర్కి సంబంధించి ఈ చార్మి, పూరి అండ్ ఆ కరణ్ జోహర్ బ్యాచ్ వీళ్ళు ఎంత నష్టపోయాడో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిర్మాతల విషయం పక్కన పెడితే డిస్ట్రిబ్యూషన్లో ఏకంగా ఊహించినటువంటి లాసుల్ని ఈ రెండు సినిమాలతో మూట కట్టుకున్నాడు ఒక వ్యక్తి, అతనే వరంగల్ సీను. దిల్ రాజుకి అతని గట్టి కాంపిటీషన్లో ఆచార్య మొత్తం గట్టి ఎక్కువ మొత్తం కొనుగోలు చేశాడు డబ్బులు ఇచ్చి. ఆ వేళలో భారీ లాసులు వచ్చాడు ఆచార్యతో. అదే సమయంలో ఇప్పుడు లైగర్ కూడా తీసేసుకున్నాడు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మొత్తం ఇతనే. ఆ వేళలో ఇతను ఈ లైగర్ వల్ల ఆచార్యులు భారీ లాసులు అట, దాదాపు 100 కోట్ల పైన లాస్ అయ్యాడట. మరి అతని దగ్గర 800 కోట్లు ఉన్నాయో లేదంటే అప్పులు తెచ్చాడు ఏంటో తెలియదు కానీ, సో డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా ప్రెస్టేజ్ ఇష్యూకి పోయో ఖచ్చితంగా హిట్ అయ్యిదిలే, మంచి హీరో ఉన్నాడు, మంచి డైరెక్టర్ ఉన్నాడు అండ్ నిర్మాతలకు గెట్టోళ్ళు, హీరోయిన్ బాగుంది, సినిమా ఎట్టున్నా సరే ఆడిద్దిలే అన్న ఫీలింగ్తో కనుక డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిదిగో ఎగ్జిబిటర్లు వచ్చేసి డబ్బులు ఇంత మొత్తం కనుక పెట్టి తీసేసుకుంటే రైట్స్ లాసులు కాక తప్పదు. బట్ ఈ వరంగల్ సినిమాని అతను మరి ఎలా తట్టుకున్నాడో తెలియట్లేదు కానీ ఈ రెండు సినిమాల వల్ల మధ్యలో ఇంకోటేది ఉన్నట్టుంది. దా మూడింటి వల్ల వచ్చేసి మొత్తం 3 సినిమాలు అంటే ఈ 1 ఇయర్లోనే ఆ 3 సినిమాల దాదాపు 100 కోట్ల పైగా లాస్ అయ్యాడట. చాలా దారుణం.